అందరికీ నమస్కారం. మనం 2 వారాలు కంప్లీట్గా షుగర్స్ తీసుకోవడం ఆపేస్తే మనకు జరిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, తీపి మీద ఉన్న ప్రేమ తగ్గుతుంది. ఎందుకంటే మనం షుగర్స్ తీసుకున్నప్పుడల్లా మన ఒంట్లో ఆ షుగర్ లెవెల్ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ బ్లడ్ లెవెల్ తగ్గిస్తాకి, లో బ్లడ్ షుగర్ తీసుకొస్తాకి అది ట్రై చేస్తుంది. అప్పుడు మనకి లో బ్లడ్ షుగర్ రావడం వల్ల మళ్ళీ మనకి క్రేవింగ్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ ప్రొసీజర్ అంతా షుగర్స్ తీసుకున్నప్పుడు జరిగే విధానం అనమాట. ఇది ఆగిపోతుంది కదా మన షుగర్స్ ఇవ్వడం ఆపేసినప్పుడు. సో మనకు బాడీకి కూడా ఆ షుగర్స్ మీద క్రేవింగ్స్ ప్రేమ తగ్గుతాయి. 2, ఆకలి బాగా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం షుగర్స్ మానేస్తామో ఆటోమేటిక్గా ఆకలి అనేది తగ్గుతుంది. ఎందుకంటే మన బ్లడ్లో ఉన్న షుగర్స్ చాలా వరకు స్టేబుల్ నేచర్కి వస్తూ ఉంటాయి. అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్కి ఫుడ్ మంచిగా అందుతుంది. మనకి షుగర్స్ తీసుకున్నప్పుడు బాడీకి అసలు మంచిది కాదు కదా, అందుకు మన శరీరం షుగర్స్ని ఎప్పుడు అపోజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒంట్లో ఇన్సులిన్ అనేది రైజ్ అవుతుంది షుగర్స్ తీసుకున్నప్పుడు. ఆ ఇన్సులిన్ని రెసిస్ట్ చేస్తుంది బాడీ, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ఇన్సులిన్ నుంచి షుగర్స్ని తీసుకోవడాన్ని శరీరం ఆపేస్తుంది. శరీరం ఒంట్లో షుగర్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచాలని చూస్తుంది. ఎప్పుడైతే మనం షుగర్స్ ఇవ్వడం ఆపేస్తామో ఈ సిచ్యువేషన్ ఒంట్లో రివర్స్ అయిపోతుంది. శరీరంలో ఉన్న ప్రతి సెల్స్ అంటే అణువణువు కావాల్సిన ఫ్యూయల్ని తీసుకుంటాయి. అలాగే మనం ఇస్తున్న ఆ న్యూట్రియన్స్ ఏమైతే ఉంటాయో అవి సరిగ్గా అందుతాయి. కానీ ఒంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ న్యూట్రియన్స్ కూడా మనం తిన్న ఫుడ్లో నుంచి షుగర్స్తో పాటు వచ్చిన న్యూట్రియన్స్ కూడా బాడీకి అందవు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ అపోజ్ చేస్తుంది కదా, ఆ ప్యాక్లోనే ఉంటుంది ఆ న్యూట్రియంట్ కూడా. సో దాన్ని కూడా అపోజ్ చేస్తుంది బాడీ. ఇంకా 3, మనకి అలసట చాలా వరకు తగ్గుతుంది, చాలా యాక్టివ్గా తయారవుతాం. మనం భోజనం చేస్తున్నప్పుడల్లా చాలామందికి చాలా మందగొడ్డుగా, బద్ధకంగా, నిద్రగా అలా వస్తూ ఉంటుంది కదా. కానీ ఇలా షుగర్స్ ఆపేసి తిన్నప్పుడు ఆ సిచ్యువేషన్ రాదు, చాలా చేంజెస్ వస్తాయి. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మామూలుగా నార్మల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు బ్లడ్లో హై షుగర్స్ పెరుగుతాయి. సో హై షుగర్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ అసలు ఆఫ్ అయిపోతుంది, డ్రైన్ అయిపోతుంది అనమాట. కానీ ఇలా మనం షుగర్స్ ఇవ్వకుండా చేయడం వల్ల అసలు చాలా యాక్టివ్గా బ్రెయిన్ తయారవుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. 4, వెరీ ఇంపార్టెంట్, ఒంట్లో కొవ్వు నీరు 2 కరుగుతాయి. 1 వీక్లో అయితే ఒంట్లో వాటర్ అంతా తగ్గిపోతుంది, కొవ్వు కూడా కరుగుతుంది. 2nd వీక్లో అయితే కొవ్వు కరగడం అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అది చూసి అసలు మనకు మనమే ఆశ్చర్యపోతాం, ఏంట్రా ఇది అని. ఎందుకంటే మన ఒంట్లో ఇంత వాటర్ పట్టేసిందా అనిపిస్తుంది. అసలు బాగా నీరు పట్టున్న మనుషులు అయితే వారంలో 5 కేజీల దాకా ఏం తగ్గుతారు. ఒంట్లో నీరు అంత పట్టి ఉండడం మన గుండెకి కూడా అసలు మంచిది కాదు. మీరే వస్తారు, అసలు నడుము సైజ్ చాలా వరకు తగ్గిపోతుంది, మనం వేసుకున్న క్లాత్స్ లూజ్ అయిపోతాయి, పాత బట్టలు వేసుకుంటాం. ఇలా కనుక జరిగితే మన నార్మల్ లైఫ్ స్టైల్లో చాలా షుగర్ని బాడీలో డంప్ చేసి మన బాడీని సర్వనాశం చేస్తున్నాం అని అర్థం. మన పొట్ట భాగం కూడా చాలా చిక్కిపోతుంది. యాక్చువల్ ఒక సింప్టమ్, షుగర్ ఎక్కువ తీసుకున్నాడు పొట్ట బెలూన్లో అవుతుంది, లేనప్పుడు తగ్గుతుంది. 5వ విషయం ఏంటంటే ప్రశాంతత బాగా పెరుగుతుంది. చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా ఇసుక్కుంటూ ఉంటారు, కోపడుతూ ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తే కనుక చాలా ప్రశాంతంగా తయారవుతారు. దానివల్ల చుట్టుపక్కన ఉన్న మనకు కూడా చాలా మంచిది అనుకోండి. ఇంకా మనకి కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది, డిప్రెషన్ లాంటివి తగ్గుతాయి, ఫోకస్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అసలు మనం అనుకున్న పనినే చేస్తాం, పక్కకు డైవర్షన్ కూడా అవ్వం. 6వ విషయం, చర్మం చాలా బెస్ట్ అవుతుంది, కాంతివంతంగా గ్లో వస్తుంది. చాలామంది మనం చూస్తుంటాం మొహం మీద నల్లటి పొరలాగా ఇక్కడ అయిపోతూ ఉంటాయి, అలాంటివి తగ్గుతాయి. ఇంకా ఎస్పెషల్లీ లేడీస్లో అయితే వాళ్ళకి యాక్నీ ఉంటుంది, మొహం మీద మొటాల్ ఇష్యూ ఉంటుంది, అవి చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఇంకా మగవారిలో అయితే హై ఇన్సులిన్ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఉంటాయి, దానివల్ల చాలా ఇబ్బందులు వాళ్ళకి. ఆ ఇష్యూను కూడా దీంట్లో సాల్వ్ చేయొచ్చు. 7వ విషయం ఏంటంటే మన ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఎవరికైతే ఒంట్లో ఇన్ఫ్లమేషన్ బాగుంటుందో ఈ 2 వారాలు ఇలా చేయడం వల్ల బేసిక్ ఏమవుతుందంటే మన షుగర్స్ తగ్గించడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వును కరిగేటట్టు చేస్తున్నాం. దాని ఒక ఫ్యూయల్గా, అంటే షుగర్ తీసుకున్నప్పుడు ఎందుకు ఫ్యాట్ కరగదని మీరు అడగచ్చు. షుగర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో ఇన్సులిన్ ఉంటుంది కదా, ఇన్సులిన్ బాడీలోంచి ఆ సెల్స్లో ఉన్న ఫ్యాట్ని కరగనివ్వకుండా అడ్డుపడతా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఏంటంటే మనకి ప్రతి అటామిక్ సెల్స్ స్టేజ్లో ఎంజైమ్స్ క్రియేట్ అయ్యి ఈ ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకునే సిచ్యువేషన్కి తయారవుతుంది ఈ టైం లైన్లో. ఇప్పుడు యాక్చువల్లీ హైబ్రిడ్ కార్లో ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్కి మారినట్టు మన బాడీ కూడా గ్లూకోజ్ నుంచి కీటోన్స్కి మారుతుంది. మన నరనరాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోయి ఉంటుంది, దానివల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వస్తుంటాయి.
దానికి కూడా ఏదైతే షుగర్ ఆపమనం చేస్తున్నామో వాటికి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన బ్రెయిన్స్లో ఈ నెర్వ్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ కొవ్వు కరిగినప్పుడు మన ఒంట్లో కీటోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కీటోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ కీటోన్స్ మన మెదడులో నరానికి చాలా యూజ్ అవుతాయి. ఇది చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, మన లివర్లో పేరుకుపోయిన ఆ కొవ్వు, అదే ఫ్యాటీ లివర్ అంటారు, మనకు తెలియకుండానే మనలో చాలామందికి ఫ్యాట్ లివర్ ఇష్యూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ లివర్లో ఉన్న ఫ్యాట్ కరిగి లివర్ రిపేర్ అయ్యి ఒక మంచి లివర్ తయారవుతుంది. అలాగే పొట్ట ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చివరగా మన జనరేషన్ పిలుస్తున్న ఒక సమస్యగా చెప్పొచ్చు, ఎవరికైతే హై బ్లడ్ షుగర్స్ ఉంటాయో వాళ్ళకి బాగా నలిగిపోతున్న ఒక అవయవం ఏది అంటే కిడ్నీ. ఉదాహరణకు ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకోండి, వాళ్ళు మొదటిగా పోయే పార్ట్ ఏదంటే కిడ్నీ. ఇలా షుగర్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినడం వల్ల ఈ కిడ్నీకి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతాయి అన్నమాట. ఇలా ఒక 2 వారాలు మనం షుగర్స్ని ఆపేసి చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.